పథకం సంబంధించి పనులు జరగలేదా? తెలంగాణ వాళ్ళు కేసులు వేస్తుంటే కనీసం మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారా? కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరేమన్నారు? తెలంగాణ వాళ్ళు ఏ పాట పాడారో అదే పాట పాడారో తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కానీ ఈ 5 జిల్లాలకు సంబంధించి, రాయలసీమ, నెల్లూరుకు సంబంధించి మీరు మంచి కోరే ప్రయత్నం చేశారా అని అడుగుతా ఉన్నా, లేదు. ఒక పక్కాడ రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి పనులు మొదలుపెట్టాం, జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బనకచర్ల నుంచి దాదాపు ఫ్లడ్ కెనాల్ని పనులు మొదలుపెట్టాం. అలాగే గండికోటికి ఎక్స్ట్రా 10,000 క్యూసెక్స్ టన్నెల్కి సంబంధించి పనులు మొదలుపెట్టాం. చిత్రవాదికి వెళ్ళే లిఫ్ట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి పనులు జరుగుతా ఉన్నమాట, వాస్తవం కాదా? గండికోట నుంచి చక్రాయపేట ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కలిపే ఇది పనులు కూడా పూర్తిగా వాళ్ళు అక్కడ అన్నీ కూడా మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేసుకొని అన్నీ కూడా చేసే పనులు మొదలు పెట్టడం వాస్తవం కాదని అడుగుతాను. ఇవన్నీ మీద కనిపించవు. ఈ రామోజీరావుకి గత 5 సంవత్సరాలు ఇది చేసిన వైఫల్యాలు కనిపించవు. వెలుగొండని నీరు గర్చిన వైఫల్యం కనిపించదు. పోలవరం 5 సంవత్సరాలలో వీళ్ళు చేసిన దరిద్రమైన పనికి క్యాబినెట్లో పెట్టిన వల్ల ఈరోజు డబ్బులు రాలేకపోతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. క్యాబినెట్లో మీరు చేసే క్యాబినెట్ అప్రూవల్కి మీరు ఒప్పుకొని ప్యాకేజ్ కోసం మీరు లాలుచిపడి పోలవరాన్ని తాకట్టు పెట్టి ఈరోజు నిధులు తక్కువై కొరత వచ్చే ప్రతి పనిని తీసుకొచ్చిన మాట మీది కాదా అని అడుగుతా ఉన్నా. మాటకు వస్తే నేను 1,000 కోట్లు పెట్టాం, టెక్నికల్ క్లియరెన్స్ తీసుకొచ్చాం అని చెప్పి ఏదో పంచాయతీలు చేసి ఏదో ఇది చేయడం తప్ప, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతే మనం తొందరగా డబ్బులు పెట్టి పూర్తి చేయించడం ప్రారంభంలో అసలు ఎందుకు 5 సంవత్సరాలు మన నెల్లూరు పెన్నా బ్యారేజ్కి 3 సార్లు వచ్చాడు ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలు ఏడకి కంప్లీట్ చేశాడు? సంగం బ్యారేజ్ ఏడు కంప్లీట్ చేశాడు. ఎస్, ఆ 2 బ్యారేజ్ మేము కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా అవుకుని కూడా ఒక టనల్ అసంపూర్ణంగా ఇచ్చేశారు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వెలిగొండలో 1 టనల్ పూర్తి చేశాం, 2 టనల్ కూడా దాదాపు పూర్తి చేసి ఒక ప్రణాళికను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పోలవరం సంబంధించి స్పిల్వే కంప్లీట్గా సైంటిఫిక్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేశాం. వీళ్ళు చేసిన ఏదో పని వల్ల కోఫర్ డ్యామ్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఈరోజు డైఫ్రమ్ వాళ్ళు ఇదేనమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మేము ఇంత పెట్టాం అంత పెట్టాం అని చెప్పడం తప్ప దీనికి ఒక హేతుబద్ధమైన దీంట్లో ఒక కరెక్ట్గా ఉపయోగమైన పద్ధతిలో మీరు పెట్టారా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మొదలుపెట్టి టెక్నికల్ క్లియరెన్స్ అన్నీ తీసుకొచ్చిన ప్రాజెక్టులు తప్ప నీ 5 సంవత్సరాలలో ఒక కార్యక్రమం నేనే స్టార్ట్ చేశాను, నేనే పూర్తి చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో నీ మీద ఉందని అడుగు. ఈరోజు ఈనాడు పేపర్లో పూర్తి చేసేది ఎప్పుడు ఒక్కడుగు కూడా పడని కొత్త ప్రాజెక్టులు, ఎక్కడెక్కడే 46 సాగునీటి పథకాలు అని చెప్పి, ఏదైతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తాను వచ్చిన వెంటనే వచ్చిన వరద కావచ్చు, నీళ్లు సముద్రం కలిసిపోయిన తీరు కావచ్చు, అన్నీ కూడా చూసి శ్రీశైలంలో మనం 854 అడుగుల్లో దాకా రాందే మనం నీళ్లు తీసుకోలేకపోతా ఉన్నాం. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లోనే వాళ్ళు నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాలకు సంబంధించి మనకి ముఖ్యంగా 5 జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, వెలుగొండ నుంచి నీళ్లు తీసుకోలేకపోతా ఉన్నాం. దాని ప్రకారంగా రాయలసీమని ఏదైతే కాలువలు గతంలో 11,000 ఉంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు 44,000 చేశాడో అదేవిధంగా 40 రోజుల లోపల రాయలసీమ కానీ నెల్లూరులో ఉన్న డ్యామ్స్ అన్నీ కూడా మనం ఆ వరద నీళ్ళు తీసుకొని నింపుకోవాలి. ఆ నింపుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని పూర్తిగా కూడా సమగ్రంగా కూడా అన్ని ప్రాంతాలు దీనిలో పెట్టుకొని 80,000 దాన్ని పెంచడం, 800లో ఒక రాయలసీమ లిఫ్ట్ పెట్టడం, దీంతోపాటు ఉత్తరాంధ్రకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక ఆలోచన ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టును కూడా దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని. గత ప్రభుత్వంలో కేవలం ఫేస్ 1 ఎన్నికలకు 3 నెలల ముందు 5 సంవత్సరాలు నిద్రపోయి 3 నెలల ముందు కేవలం అడ్మినిస్ట్రేషన్ ఒక చిన్న టెండర్ పిలిస్తే దాన్ని కూడా పూర్తిగా 8,000 కోట్లతో ఒక ఎస్పీవి ఫామ్ చేసి దాన్ని తీసుకురావటం, రాయలసీమ నెల్లూరుకు సంబంధించి ఒక ఎస్పీవి తీసుకురావటం, కృష్ణ ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పి కొల్లేరు కృష్ణ సంబంధించి బ్యారేజ్లు కట్టడం, కొల్లేరుకి సంబంధించడం, పల్నాడుకి గోదావరి పెన్నా లింకు గోదావరి నుంచి నీళ్ళు తీసుకువచ్చే కార్యక్రమం,
అదేవిధంగా వారికి పొడిచేలా అన్ని ఫేసులు పిలవాలనే కార్యక్రమం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమగ్ర దీన్ని చేయడం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత 1 సంవత్సరాల తర్వాత పూర్తిగా కూడా గత సంవత్సరంలో టెండర్స్కు వెళ్ళటం కూడా జరిగింది. ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చేశారంటారు మొత్తం వీళ్ళకి, అసలు రెడ్ కార్పెట్ని తర్వాత లేదు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటారు. అదే జగన్మోహన్ రెడ్డికి అయితే, ముఖ్యమంత్రి గారికి అయితే ఇవ్వలేదు, పట్టించుకోలేదు, ఈయనకి కేంద్రం చాలా సీరియస్గా ఉంది ఇన్ని చెప్తారు, ఈయన మాత్రం స్వాగతిస్తుందంటారు. ఇలాంటి నీచమైన జర్నలిజం, దిగజారుడు జర్నలిజం, ఇట్లాంటి ఎన్ని చేసినా ఎన్ని మాట్లా ప్రజలకు ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా ఆయనకున్న ఆలోచన విధానం, తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ కొత్తగా తీసుకుని రాష్ట్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా కూడా తప్పకుండా అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కడుతుంటే ఆపే ప్రయత్నం చేశాడా? గోదావరి మీద ప్రాజెక్టులు కడుతుంటే గత 5 సంవత్సరాలలో ఆపే ప్రయత్నం చేశారా? గోదావరి మీద అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసారు లాస్ట్ 5 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం, కనీసం మనం ఆపే ప్రయత్నం చేయలే. పాలమూరు రంగారెడ్డి 60% కంప్లీట్ చేసి ఈరోజు రాయలసీమకి నష్టం, కింద 2 TMC లిఫ్ట్ పెట్టి డ్రా చేస్తుంటే రాయలసీమకి నష్టం అవుతుందని ఒక ఆలోచన చేయకుండా కనీసం దాని మీద కోర్టులో కూడా కంటెస్ట్ చేయకుండా, కనీసం దాన్ని సరిగ్గా కూడా కంటెస్ట్ చేయకుండా వదిలేసిన మాట వాస్తవం కదా. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు కదా. ఈనాడు రామోజీరావుకి కనిపిదా? అప్పుడు కులగజ్ జడ్డు వచ్చిందా? అప్పుడు మా కులం మా గజ్జింది, మా నాయకుడు మా ముఖ్య మా వాడు కాబట్టి ఏది చేసినా కరెక్ట్ అనుకుంటారా? ఆ రోజు ఎందుకు అడ్డుకోలే వీరు? ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రం చెప్తాడు వాళ్ళు అడ్డుకుంటుంటే కనీసం సపోర్ట్, మీ స్టాండ్ ఏంది? వీళ్ళ స్టాండ్ ఏంది? విద్వేషాలు రెచ్చగొడతారు, కిందకు వస్తారు, ప్రకాశంలో ఒక మాట మాట్లాడిస్తాడు, రాయలసీమలో ఒక మాట మాట్లాడిస్తాడు, అటు పోతాడు ఇంకో మాట మాట్లాడిస్తాడు. నీకంటూ చంద్రబాబు నాయుడు నోటి నుంచి నా స్టాండ్ ఇది, పోతిరెడ్డి బాడు 80,000 నేను పెంచుతుంటే నేను వ్యతిరేకిస్తున్నాను, నేను స్వాగతిస్తున్నాను అని చెప్పు. ఏదైనా ఒకటి చెప్పు, ఎప్పుడు చెప్పు. రెండు ప్రాంతాల మీద చిచ్చు పెట్టడం, రెండు కులాల మీద చిచ్చు పెట్టడం తప్ప ఈరోజు ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ దగ్గర తీసుకొస్తే బనకచర్ల నుంచి గోరకల్లు, గోరకల్ నుంచి గండికోట అవుకు, ఆ నుంచి అవుకు టనల్ నుంచి కూడా తీసుకొని గండికోటకి, గండికోట నుంచి చిత్రవదికి, గండికోట నుంచి HNSS చక్రాయపేట ద్వారా నెల్లూరుకి నిప్పులవాగు, సోమశిల్ల, సోమశిల్ల నుంచి కండలేరు, ఇలా ప్రతి ఒక్క ప్రాంతానికి మీరు వెళ్ళండి. సోమశిల్ల కండలేరు పనులు జరుగుతున్నాయా లేదా? సోమశిల్ల GKN పనులు జరుగుతున్నాయా లేదా? చేయని ప్రాజెక్టులు ఉంటే ఈరోజు 2019 వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో ఇవన్నీ కూడా డిజైన్ చేయటం కానీ ఇవన్నీ అప్రూవల్స్ తీసుకోవటం రావటం కానీ 5 SPVs రాయలసీమ డ్రాట్ మిటిగేషన్, ఉత్తరాంధ్ర సుదలశాంతి SPV, పల్నాడు డ్రాట్ మిటిగేషన్, కృష్ణా కొల్లూరు సంబంధించి కొల్లేరుకి సంబంధించి ఒకటి, ఇట్లా ఒక 4-5 SPVs ఫామ్ చేసి ఒక ప్లానింగ్ లాగా పోతూ ఉంటే, ఇదే ఒక 1 ఇయర్ టెండర్స్ పిలిచింది ఒక 6 నెలలు ఉంటే, అక్కడి నుంచి జరిగింది ఒక 6-7 నెలలు. రాష్ట్రం అంతా కోవిడ్ విధంగా వర్కింగ్ సీజన్ బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ నిజంగా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటే మామూలుగా వర్షాకాలంలో కూడా లాస్ట్ కోవిడ్ సీజన్స్ 2 మనకి సమ్మర్లోనే వచ్చింది. ఉదాహరణకి మార్చి నుంచి ఆగస్టు దాకా చూస్తే, లేదా ఫిబ్రవరి నుంచి చూస్తే మనకి కోవిడ్ వచ్చింది. బేసిక్గా ఇరిగేషన్స్కి వర్కింగ్ సీజన్ ఏది? వర్కింగ్ సీజనే ఏప్రిల్, మార్చి, జూన్. ఈ 3 మంత్స్ వెరీ క్రూషియల్ ఫర్ ఇరిగేషన్ వర్కింగ్. జనవరి నుంచి అసలు మీరు 2020 నుంచి ఆ 4 నెలల పరిస్థితి ఏంటి? మనకి కనీసం మనిషి బయటకు వచ్చే పరిస్థితి ఉన్నిందా? వీహ్యావ్ లాస్ దట్ వర్కింగ్ సీజన్. నెక్స్ట్ ఇయర్కి వద్దాం, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఉన్నింది? మళ్ళీ మొన్న మార్చు, ఏప్రిల్, ఫిబ్రవరి నుంచి చూస్తే మొన్న దాకా 2nd వేవ్, అది వర్కింగ్ సీజన్. అంటే గవర్నమెంట్ వచ్చిన 2 సమ్మర్స్, 2 మేజర్ సమ్మర్స్ కూడా వెరీ సివియర్ కరోనాతో ఇబ్బంది పడుతున్న వర్కింగ్ సీజన్ని లేబర్ కానీ ఎంతమంది అధికారులను కోల్పోయి అయినప్పటికీ కూడా మేము ముందుకెళ్తుంటే ఇది ఎప్పుడు సాగేదని మాట్లాడుతున్నాడంటే, 2005 నుంచి స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు 16 సంవత్సరాలైనా, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలైనా కూడా స్టార్ట్ అయ్యండి. ఈరోజు 1 సంవత్సరం తర్వాత టేకప్ చేసాము, వచ్చి గవర్నమెంట్ తర్వాత అన్నీ కూడా డిజైన్ చేసి వచ్చాము. 2 సమ్మర్స్ లాంటి కీలక వర్కింగ్ సీజన్ని కరోనా వల్ల వీళ్ళు కనీసం ఇలా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా లేకుండా జూమ్లు మీన్లో పెట్టుకున్న వీళ్ళు, మనుషులు అయితే బయటకు వచ్చి పనిచే వీళ్ళు మాది వీళ్ళ ప్రాణాలే ప్రాణాల, అట్లాంటి దాంట్లో కూడా పనులు ముందుకు సాగ తీసుకుంటూ పోలవరం కానీ, వెలుగొండ కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ,
కెనాల్స్ కానీ ఈరోజు చూస్తుంటే పనులు ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు ఈ రామోజీరావు ఎప్పుడు అవుతాయని, ఈ రామోజీరావు డ్రామాలు ఆడి ఆడి ఇట్లాంటి వ్యక్తుల వల్లే రాష్ట్రం విడిపోయిన రెండు శకాల సిద్ధాంతం, మా బాబు ఏదంటే అది, మా ఓడి ఏదంటే అది, ఏమన్నా కానీ ఎవరైనా బాగుండకూడదు, విషం కమ్మటం, విషం చెమ్మటం, పేపర్ ఉందని రాయటం. రాసేటప్పుడు కనీసం నిజ నిజాలు రాయండి. ఒక పేపర్గా ఒక జర్నలిస్ట్గా ఉన్న జర్నలిస్ట్ ఉన్నప్పుడు మరి ఇంత దుర్మార్గంగా నీచంగా దిగజారి ఇక్కడ ఒక వార్త రాస్తారు, ఆ రాష్ట్రంలో ఒక వార్త రాస్తారు, ఇక్కడ ఈయనకు అనుకూలంగా రాస్తాడు, ఆడకపోతే ఆడదంతా ఆయన అంతాడు కాబట్టి, ఆడ పేపర్ అన్ని మొత్తం మూసిపోరణ అవుతాడు కాబట్టి ఆడపోయి కేసీఆర్కి అనుకూలంగా రాస్తాడు. ఏడు తీసుకురావటం తప్ప ఇంకోటి ఏమీ లేదని ఈరోజు దాదాపు అన్నీ ఏదైతే రాయలసీమ డ్రాట్కు సంబంధించి సగం కార్యక్రమాలు పూర్తయినాయి, కొన్ని కోవిడ్ కారణంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏ పరిస్థితిలో ఉందో అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు ఇంట్లోంచి బయటకు వచ్చే పనే లేదు దాంకున్నాడు. అట్లాంటి క్రమంలో లేబర్ తక్కువ, పని స్పీడు, టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా స్లో అవడం జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడికి ఎప్పుడు రివ్యూలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఆలోచన రాష్ట్రం అంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క ప్రాంతం కూడా వాటర్ సెక్యూరిటీ ఉండాలి, ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి తీసుకున్న కార్యక్రమాలు, ఏది మనకి ముఖ్యం, ఏ ప్రాంతానికి మనం తొందరగా చేసుకుంటే ఎక్కువ భాగం ఇదవుతుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నమాట. ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు మేము ఎన్ని వేల కోట్లు పెట్టాం, అన్ని వేల కోట్లు, ఎన్ని వేల కోట్లు పెట్టి ఏం చేశారో చెప్పండి. 5 సంవత్సరాలలో ఒక్క కంప్లీట్ ప్రాజెక్ట్ అయినా సరే మేము కంప్లీట్ చేసాం, పూర్తి చేసామని చెప్పుకునే ఇది ఉందా? ప్రజలకి తప్పుదోవ పట్టిన పోలవరం దగ్గర నుంచి కూడా, పోలవరంలో ఆ రోజు క్యాబినెట్లో మీరు ఆ డబ్బులకు ఒప్పుకోవటం వల్లే కదా ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఈరోజు ముఖ్యమంత్రి గారు పడుతున్నా కూడా ఈరోజు పోరాటం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజు మీరు సరిగ్గా స్పిల్ ఛానల్ కట్టిన తర్వాత కాఫర్ డ్యాం చేయాల్సింది పోయి రెండు సగం సగం కంప్లీట్ చేసి ఈరోజు 20 లక్షల ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ కొద్దిగా పాటికి డ్యామేజ్ అయిన వల్ల ఆ డిజైన్స్ని చేసే క్రమంలో ఈరోజు ఆలస్యం అవుతుంది, మీ వల్ల కాదా అని అడుగుతాం. అయినప్పటికీ ఒక చిత్తశుద్ధితో ఎప్పటికెప్పటికీ ఫాలోఅప్ చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కానీ, వెలిగొండ టనల్ ఒకటి కంప్లీట్ చేసాం, రెండో దానికి అడుగు కంప్లీట్ చేసే కార్యక్రమం ముందుకు వెళ్తా ఉంటే ప్రతి ఒక్క దానికి బురద చేయలేదు. ఏ స్టాండో తెలియదు, అనంతపూర్తి నుంచి ఒకలాగా మాట్లాడిస్తాడు, ఒంగోలులో నుంచి 3 ఎమ్మెల్యేల చేత ఒకలాగా మాట్లాడిస్తాడు, కృష్ణాకి వెళ్తాడు ఆడ ఒకలాగా మాట్లాడిస్తాడు. ఈ విధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి రచ్చగొట్టే విధంగా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం చిచ్చుపెట్టే విధంగా మాట్లాడటం తప్ప అసలు నీ స్టాండ్ ఏంది? నీ 5 సంవత్సరాలలో ఇదో ఇది నేను మొదలుపెట్టా, ఇది నేను పూర్తి చేశాను, 100% పేటెంట్ హక్కులున్న నీ యొక్క ప్రాజెక్టు చెప్పమని అడుగుతా. 100కి 100% ఇది నేనే కట్టాను, నేనే పూర్తి చేశాను ఈ 5 సంవత్సరాలు అని చెప్పుకునే ప్రాజెక్ట్ నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఒక్కటన్నా ఉందా అని అడుగుతాను. అవన్నీ రామోజీరావు గారికి కనిపి పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, ఆయన వ్యక్తిని కాపాడుకోవటం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టలేమరా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనికులు వెనక్కి తీసుకెళ్ళి, అవునా కదా, మాకు డబ్బులు లేవని. సో ఎందుకంటే అట్లాంటి ఒక క్రైసిస్ వచ్చింది. సో అట్లాంటి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఇట్లాంటి రాష్ట్రంలో వేర్ ఒక క్యాపిటల్ కూడా సక్రంగా సెట్ చేయలేని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిండు ఒక పక్క ప్రజలను ఆదుకుంటూ తన సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా, ఇట్లాంటి కరోనాలో ఎంతోమంది ఈరోజు చాలామంది డబ్బులు లేక పనులు లేక ఇబ్బందులు పడుతున్నా తాను సంక్షేమంతో ఒక పక్క చేసుకుంటూ చిన్న చిన్న ఎస్ ఒక 2-3 నెలలు రావాల్సిన బిల్లులు ఒక 3 నెలలు లేట్ అవుతాయి, ఎందుకంటే అంతేగాని ఇవ్వకుండా ఏం లేదు, పనులు జరగకుండా పోయేది లేదు. బట్ ఇట్లాంటి ఒక క్రైసిస్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా ఉంది, ఇండియాలో ఉంది. మీరంతా చూస్తున్నారు భారతదేశంలో కూడా ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమ్మేస్తున్నాం అని చెప్తున్నారు, ఆల్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్తున్నారు, డబ్బు లేదని చెప్పి అన్నీ అమ్మేస్తున్న తరుణంలో ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో తప్పకుండా ఎక్కడా కూడా ఈరోజు మీరు చూస్తున్నారు ఆయా ఫైనాన్షియల్ ఇబ్బందులు అని చెప్పి ఏ రోజు మేము ప్రజలు మోసం చేయలేము. మా ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లతో ఆసరా అయినా కూడా నిలుగు చేశారు ప్రజలకి, ఒకరోజు అటు ఇటు అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ క్రమంలో కాంట్రాక్టర్స్ కూడా చిన్న 3 నెలలు రావాల్సిన ఒక 6 నెలలు పడతాయి, ఆ ఒక్క ఇబ్బంది ఉంది తప్ప ఎక్కడా కూడా పనులు జరగకుండా లేదు, జరుగుతాయి. బట్ 1-3 మంత్స్ ఎందుకంటే ఇట్లాంటి కరోనా ఉన్నప్పుడు అందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నప్పుడు చూస్తే తప్పకుండా ఫైనాన్షియల్ పొజిషన్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చే సత్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు.